హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ రుజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే నేను అయితే మా పొలంలో ఉన్నాను వెనకలు చూస్తున్నారు కదా మొత్తము ప్లాన్స్ అన్ని సో నేనైతే ఈ ప్లాంట్ తీసుకురావడము అండ్ నాటేయడం కూడా జరిగింది నేను మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఎంత ప్రైజ్ పడింది అండ్ ఆ లొకేషన్ ఎక్కడ అండ్ వాళ్ళు మాకు ఏమేమి జాగ్రత్తలు చెప్పారు సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను సో నేనైతే అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం డ్రోన్ షాట్స్ అన్ని తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మీకు అవన్నీ చూపిస్తాను చూడండి మొత్తము ఆ కోకోనట్ ఫామ్ అంతా ఎన్ని ఎకర్స్లో ఉంది అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంతా కూడా దాంట్లో క్లీన్గా కనిపిస్తుంది ఆ తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రోన్ షర్ట్స్ అయితే చూసారు కదా ఇప్పుడైతే మొత్తం ఈ కోకోనట్ ప్లాంట్స్ ఎలా మేము ప్లాంటేషన్ చేశాము అండ్ ఏ వెరైటీ తీసుకున్నాము అండ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి వచ్చేసి డీజే సంపూర్ణ అనమాట వేరియంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హైబ్రిడ్ అనమాట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒక చెట్టు త్రీ ఇయర్స్ టైం పడుతుందంట మనకి కాపు కావడానికి అండ్ ఒక చెట్టులో టూ ఫిఫ్టీ కాయలు మినిమం అయితే వస్తాయి అని చెప్తున్నారు అండ్ ఇది మొత్తం వాటర్ ఉంటాయి అంట ప్లస్ కొబ్బరి ఉంటుందంట సో మనకి ఇవైతే చాలా బెస్ట్ వేరియంట్ మనము మేము ఓవరాల్ ఇండియాలో సేల్ చేస్తున్నాము సో చాలా ఇదైతే చాలా మంది పర్చేస్ చేశారు ఎవరి దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి వాళ్ళైతే స్ట్రాంగ్గా చెప్తున్నారు అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇంకా క్లియర్గా నాలెడ్జ్ వస్తుంది దానిపైన ఎందుకంటే నేనైతే ఒక హండ్రెడ్ రీస్ మాత్రమే తీసుకున్నాను అనమాట నా ఫామ్కి అది కూడా ఏంటంటే నేను ఫెన్సింగ్ చేస్తాను కదా ఆ ఫెన్సింగ్ చుట్టూ ఉండాలని చెప్పి నేను తీసుకున్నాను అంతే మీరు ఎవరైతే పొలంలో మొత్తం పెట్టాలనుకుంటున్నారో సో మీకు అయితే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి సో ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి వాళ్ళ రిప్రజెంటేటివ్ నంబర్స్ కూడా కింద యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి వాళ్ళు ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ ఎలా చేయాలి అండ్ మీకు ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుంది అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు మీతో ఈజీగా షేర్ చేస్తారు సో తర్వాత అయితే మీరు ఒక కన్క్లూజన్ కరండి అప్పుడు మీరు పర్చేస్ చేసి తీసుకోండి ఎందుకంటే మనకి మార్కెట్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ కాదు నాకైతే లోకల్లో సజెస్ట్ చేశారు సో నేనైతే తీసేసుకున్నాను ఇంకా వాళ్ళపైన నమ్మకం పెట్టేసి సో బట్ మీరు ఎవరైతే దీనిపైన కంప్లీట్గా ఒక ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ అలా వేయాలనుకుంటున్నారో సో మీరైతే ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి దీని గురించి సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వాళ్ళు మొత్తం అంత ఫామ్ అంతా చూపించారనమాట సో వాళ్ళైతే త్రీ ఫోర్ వెరైటీస్ పెట్టారు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు బట్ దీంట్లో అయితే వాళ్ళకి బాగా క్లిక్ అయ్యేది వచ్చేసి డీజే సంపూర్ణ అంట సో దీనికైతే వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మేమైతే ఆఫ్ సీజన్లో పోయామంట సో మాకైతే అందుబాటులో ఉన్నయి ట్రీస్ లేదంటే మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా వెయిటేజ్ వెయిటింగ్ పీరియడ్లో ఉండాల్సి ఉంటుందంట సో మనమైతే వాళ్ళ రిప్రజెంటేటివ్తో ముందే మాట్లాడుకున్నాము సో వాళ్ళైతే క్లీన్గా ముందే చెప్పారనమాట ఇలా డీడీ కట్టండి ఇలా అంతా చేయండి అని చెప్పేసి సో నేను వాళ్ళు చెప్పిన ఫార్మాలిటీస్ అన్నీ చేశాను సో మనకైతే ఒక టూ టు త్రీ డేస్లోనే మనకైతే ఈ మొక్కలన్నీ ఇవ్వడం జరిగిందనమాట అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించారు వాళ్ళు ఎలా దాన్ని అయితే ప్లాంటేషన్ పెట్టారు అనేసి అంతా చూపించారనమాట సో నాకైతే బాగా నచ్చింది వాళ్ళ వే ఆఫ్ రిప్రజెంటేషన్ కానీ నాకు చెప్పడం కానీ వాళ్ళు నాకైతే సో వాళ్ళైతే నాకు ఇండ దగ్గర చెప్పారు వాళ్ళు వాళ్ళ బ్రీడ్ ఎలాంటిది ఎందుకు వాళ్ళు అంత హై కాస్ట్ పెట్టారు సో మనకి బయటగా మామూలుగా అయితే మొక్క ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా దొరుకుతుంది అనమాట బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక మొక్క సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు సో ఇది చాలా హై కాస్ట్ అనమాట ఇక్కడ వేరే దగ్గర అంతా కంపేర్ చేస్తే సో నేను అడిగాను ఎందుకు ఇంత ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు ఏముంటుంది దీంట్లో స్పెషాలిటీ అనేసి సో వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హైబ్రిడ్ అంట సో వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి ఇది వేరియంట్ తీసుకొచ్చారంట అండ్ వాళ్ళు ట్రయల్స్ కూడా చేసి చాలా మంది ఫార్మర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు సో వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట ఈ మొక్క పెట్టుకున్న తర్వాత మనకైతే ఒక త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా కాపు వస్తుంది ప్లస్ ఇది హైట్ కూడా పెద్ద పెరగదు ఒక ఫైవ్ ఫీట్ హైట్ పెరుగుతుంది ఫైవ్ ఫీట్లోనే మనకు కాపు అనేది వస్తుందన్నమాట అండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయంట దీంట్లో సో ఇవన్నీ వాళ్ళు చెప్పారనమాట అండ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సైడ్ వస్తే ఎలా ప్లాంటేషన్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పారనమాట వాళ్ళు చెప్పడం మేము త్రీ ఫీట్ హై త్రీ ఫీట్ లోతు త్రీ ఫీట్ వెడల్ పువ్వు గు తీసుకోమని చెప్పారనమాట తర్వాత దాంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు ఆవులు ఎరువు ఒక త్రీ కేజెస్ వేయమని చెప్పారు ఫస్ట్ లేరుగా తర్వాత దానిపైన వచ్చేసి వన్ కేజీ వ్యాపిండి వేయమని చెప్పారు తర్వాత దానిపైన వచ్చేసి వన్ కేజీ వర్మీ కాంపోస్ట్ వేయమని చెప్ప తర్వాత ఒక హాఫ్ కేజీ యూరియా అండ్ హాఫ్ కేజీ సాల్ట్ వేసుకోమని చెప్ప సో అలా అంతా వేసేసి బాగా మనకి చెట్టు కొంచెం వాళ్ళు ఇచ్చిన కాయ ఉంటుంది ముట్టె ఆ ముట్టె పైకి మాత్రమే మట్టి వచ్చేలాగా వేసుకొని చుట్టూ పాద తీసుకోమని చెప్పారు దాంట్లో వాటరింగ్ వేయమని అనమాట సో వాటర్ అనేది ఎలా వేయాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనకి జస్ట్ ఆ టెంకాయ చెట్టు నాటిన తర్వాత ఒక టెన్ టు ట్వంటీ డేస్ పడుతుంది రూట్ అనేది ఫామ్ అవ్వడానికి ఆ లోపల మనము ఫుల్ వాటర్ పెడితే మనకి చెట్టు అనేది చచ్చిపోతుంది సో మనం ఏం చేయాలంటే ఆ ముట్టకి వాటర్ తగలకుండా చుట్టూ పాద తీసుకొని దాంట్లో వాటర్ వదిలి వదిలిపెట్టామంటే అది అది పీల్చుకుంటుందంట సో దానివల్ల చెట్టు బతుకుతుందని చెప్పారు సో ఫుల్ వాటర్ ఇచ్చేసి అలా ఏమైనా చేస్తే ఖచ్చితంగా చెట్టు చచ్చిపోతుందని అనమాట సో మేమైతే ఎలా చేసామంటే కంప్లీట్గా వాళ్ళు చెప్పినట్టు చేయలేదు బట్ కొంచెం డిఫరెంట్గా చేసాము ఎందుకంటే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము చేయాలి ప్లస్ అలా చేయాలంటే మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళు చేసిన విధంగా చేయాలంటే సో మనం ఏంటంటే కొంచెం కాస్ట్ మినిమైజ్ చేయాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్ వేలో చేశాము బట్ వాటరింగ్ అనేది మేము చేసిన మేము చేసిన విధానంలో ఒక టూ డేస్ వన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట అప్పుడు ఖచ్చితంగా చెట్టు అనేది బతుకుతుంది రెగ్యులర్గా వాటర్ ఇస్తే చచ్చిపోతుంది సో అలా మేము ప్లాన్ చేసి చూపి చేసామన్నమాట సో ఇప్పుడు అవన్నీ ఎలా చేశాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఆ లైన్ వర్క్ అంతా ఎలా చేసాము మొత్తము మొత్తం ఆ చెట్టు చెట్టు ఎంత డిస్టెన్స్ ఉంది కూడా చెప్తాను సో ఇప్పుడు మేమైతే ఎలా గుంత తీసామంటే ఒక రెండు అడుగులు గుంత తీసామన్నమాట జస్ట్ చేసి పిలిపించి జస్ట్ ఒకసారి గుంత తీపించామన్నమాట దాని బౌల్ దాని తొట్టెతో తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో మేము వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని ఫర్టిలైజర్స్ వేసాము కాకపోతే మేము ఏం చేస్తామంటే అది చెట్టు అంతా మొత్తం అంతా పాదీలు తీలేదు ఎందుకంటే అంత ఇప్పుడు ఇప్పుడే తీసే కుదరదు అనమాట మొత్తం అంతా ల్యాండ్ అంతా దున్నిన తర్వాత కొంచెం మట్టి అనేది దానిపైకి పోయి కొంచెం ప్లాంట్ అనేది కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి పా తీసుకునే ఈజీ అవుతుంది సో అప్పుడు చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే దాన్ని వాళ్ళు చెప్పిన విధానంగా ఏం చే విధంగా ఏం చేయలేదు అండ్ ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ వచ్చేసి మేమైతే ఒక సిక్స్టీన్ ఫీట్ డిస్టెన్స్ పెట్టామన్నమాట ప్లాంట్ టు ప్లాంట్ ఫెన్సింగ్ చుట్టూ ఒక పోల్ వదిలేసి ఒక పోల్ అనమాట మన మన పోల్ మన పోల్ డిస్టెన్స్ వచ్చేసి ఎయిట్ ఫీట్ ఉంది కదా సో సిక్స్టీన్ ఫీట్ అయితే ఒక చెట్టు చెట్టు డిస్టెన్స్ పెట్టామన్నమాట సో ఇప్పుడైతే నేను మొత్తం పైప్ లైన్ వరకు ఎలా చేసామో చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సో మనం ఎలా చేసామంటే ఇక్కడ ఉంది కదా ఈ గేట్ వాళ్ళు ఇది వచ్చేసి మెయిన్ పైప్ లైన్లో నుంచి వచ్చింటుందన్నమాట సో మనకి ఇక్కడ అంత గుంత దిపించాము ఇక్కడంతా గుంత తీపించి అక్కడ మనకి మెయిన్ పైప్ లైన్ వస్తుంది సో మెయిన్ పైప్ లైన్లో నుంచి మనము ఇక్కడ ఇలా ఒక పైప్ లైన్ వేసుకునేసి ఓన్లీ ఈ చెట్లకు వాటర్కి పోయి మాత్రమే ఇలా వేసుకున్నాం అనమాట సో ఇలాంటి పైప్ లైన్ మొత్తం అంతా మనకి లాస్ట్ నుంచి ఎక్కడ దాకా అయితే మనం చెట్లు పెట్టాము మొత్తం అంతా మన ఫెన్సింగ్ సైడ్ అంతా గుంత తీసేసి ఆ పైప్ లైన్ వేసామన్నమాట సో ఇది గేట్ వాల్వ్ సో మనం ఎప్పుడైతే మనము ఓన్లీ చెట్లకి వాటర్ పెట్టాలంటే ఈ గేట్ వాల్ ఉంది కదా ఈ గేట్ వాల్ని ఆన్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి చెట్ల కన్నిటికి వాటర్ పోతుంది సో ఇప్పుడు ఈ పైప్ లైన్లో నుంచి ఇది టూ ఇంచ్ పైప్ లైన్ సో ఈ పైప్ లైన్లో నుంచి మనం చెట్లకి ఎలా పెట్టామంటే చూపిస్తానండి ఇది చెట్ల కోసం పెట్టిన పైప్ పైప్లైను మనము అక్కడున్న గేట్ వాల్ని ఆన్ చేయగానే వాటర్ అనేది అంతా ఇలా ఈ పైప్ లైన్లో నుంచి వస్తాయి అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకు వాటర్ బాగున్నాయి కాబట్టి ఒక గేట్ వాళ్ళు పెట్టాము ఆ ఒక గేట్ వాల్ ఆన్ చేయడంతో మొత్తం అన్నిటికీ చెట్ల కన్నటికి వాటర్ వస్తాయి అనమాట సో దీని నుంచి ఏం చేసామంటే మనం ఇక్కడ ఒక హోల్ పెట్టేసుకొని ప్రతి చెట్టు దగ్గరకి ఇలా హోల్ పెట్టేసుకొని దానికి లబ్బర్లు పెట్టేసి ఒక టేకప్ పెట్టేసి ఇది ప్లెయిన్ లెటర్ ఈ ప్లెయిన్ లెటర్ని ఎలా కట్ చేసామంటే మనకు ఎంతైతే కావాల్సి వస్తుందో ఈ వాటరింగ్ రావడానికి ఈ పాదులేకి అంత పైప్ లైన్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాం అనమాట కట్ చేసుకొని పెట్టేసిన తర్వాత ఇది డ్రిప్ లైన్ గేట్ వాళ్ళు సో ఈ గేట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నాం సో ఇది పైకి ఇలా పైకి వెళ్ళే కొద్దీ మాకు హైట్ వస్తుంది ఇలా కిందకి వెళ్ళే కొద్దీ మనకు డౌన్ వస్తుంది అన్నమాట సో ఇలాంటి గేట్ వాల్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే మనకి కింద ఉన్న నీళ్ళు ఎక్కువ కింద డౌన్ సైడ్ ఉన్నవి ఎక్కువ స్పీడ్గా పారిపోతాయి పైన ఉన్నవి అంత అంత స్లోగా పారుతాయి అనమాట సో మనకి వాటర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కాదు సో మనం మేము ఏం చేసామంటే ఈ గేట్ వాల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట అన్నిటికీ ఒకటే ఒకటేలాగా నీళ్ళు వచ్చేలాగా సో ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తామో వీటి చెట్లు లేక అన్నిటికీ ఈ పాదులు ఈ పాదులు ఇలా తీసామన్నమాట ఈ పాదులేకి వాటర్ వచ్చేస్తాయి అనమాట మొత్తం అన్నిటికీ ఒకటేసారి వాటరింగ్ పోతుంది సో ఈ సైడ్ అంతా ఇలా చేసాం మళ్ళీ తర్వాత మాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆ సైడ్ ఉంది కదా ఆ సైడ్ కూడా మళ్ళీ ఇంకా ఇలాంటి గేట్ వాల్స్ అన్నీ వేయించాలంటే మళ్ళీ అంత తవ్వి అంత చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది బట్ అక్కడ చాలా ఎక్కువ చెట్లు లేవన్నమాట ఓన్లీ మేము ఆ ఏరియా ఉంది కదా ఆ ఏరియా ఆ ఏరియాలో మాత్రమే పెట్టామన్నమాట చెట్లు అది ఎక్స్ట్రా చెట్లు మాత్రం పెట్టాము ముందు ప్లాన్ లేదనమాట అక్కడ పెట్టాలనేసి బట్ మనకి చెట్లు కొన్ని మిగిలాయి సో దానికోసం అని చెప్పేసి ఇదంతా గుంతలు తీపించి అడంతా పెట్టామన్నమాట సో అక్కడ ఎలా చేసామో చూపిస్తాను తక్కువ ఖర్చుతో సో దీనికైతే మనము ముందు ప్లాన్ లేదు కాబట్టి మనము అలా పైప్ లైన్ చేసుకోలేకపోయినాం జేసీబీతో అంతా సో మేము ఏం చేసామంటే జస్ట్ గుంతలు కొట్టి చేసాము ఇవన్నీ ఇలా పాదులాగా చేసేసామనమాట చేసేసిన తర్వాత ఏం చేసామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ సబ్ లైన్ ఉంది ఇంతకు ముందు ఇక్కడ అంతా లీకేజ్ ఉంది అనమాట సో ఈ పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ అనమాట ఇది ఈ మెయిన్ లైన్ మళ్ళీ వేసామనమాట సో ఈ మెయిన్ పైప్ లైన్ తీసుకొని ఈ మెయిన్ పైప్ లైన్కి మేము ఏం చేస్తామంటే ఇక్కడ చూసారు కదా ఒక హోల్ చేసుకొని ఒక రబ్బర్ పెట్టి ఒక టేకప్ పెట్టేసి మనము డ్రిప్ పైప్ లైన్ తీసుకున్నాం అనమాట ప్లెయిన్ లెటర్ ఇది ఇదంతా ప్లెయిన్ లెటర్ సో ప్లెయిన్ లెటర్ తీసేసుకున్నాం అనమాట మొత్తం అంతా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెట్లకి ఈ ప్లెయిన్ లెటర్ తీసేసుకున్నాము ఈ ప్లెయిన్ లెటర్ తీసుకొని ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఇలా కట్ చేసుకొని ఒక టీ పెట్టుకున్నాం అనమాట ఇది టీ షేప్ ఉంటుంది మీకు చూపిస్తాను అవి ఎలా ఉంటాయి ఏంటనేసి సో ఇది డ్రిప్ పైప్స్కి వచ్చే టీ అనమాట సో దీనికి ఏం చేస్తామంటే మనము ఈ సైడు ఈ సైడు ఇది ఉంది కదా ఇది ఈ పైప్ లైన్ ఆల్రెడీ కట్ ఉన్నాము కట్ చేసిన పైప్ లైన్ని ఈ సైడ్ ఈ పక్క ఈ సైడ్ది ఈ పక్క పెట్టేసి ఇక్కడ మళ్ళీ కొంచెం లాటర్ పైప్ తీసుకొని దానికి గేట్ వాళ్ళు పెట్టుకున్నాం అనమాట గేట్ వాళ్ళు పెట్టుకొని గేట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నాం సో మనకి నీళ్ళు కరెక్ట్గా వెళ్ళే అట్లా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే కోసం అలా చేసామన్నమాట సో ఇంతకుముందు ఏం చేసాం మెయిన్ పై మెయిన్ పైప్ లైన్లో నుంచి ఇలాంటి పైప్ తీసుకున్నాం బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే డ్రిప్ పైప్లో నుంచే ఇలాంటి టీస్ యూస్ చేసి ఇలా ల్యాటర్ యూస్ చేసి ఇలా ఇలా చేస్తున్నాం అనమాట సో ఇది మనకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఈ పైప్ కూడా మనం పైనే ఉంటుంది అనమాట సో అలా ప్రతి ఒక్క చెట్టుకి అలానే చేసుకుంటూ వచ్చామన్నమాట సో ఇవన్నీ నాకు తెలిసి ఒక టెన్ చెట్లు ఉంటాయి అన్నమాట సో ఈ టెన్ చెట్ల కోసం మళ్ళీ మనము ఇలా మొత్తం అంత జేసీబీతో పైప్లైన్ తీపిచ్చి ఆ పైపు అన్నీ మళ్ళీ వేసి అంత చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది సో ఇలా ప్లెయిన్ లాడర్ తీసుకొని మొత్తం ఇలా చేసుకుంటూ వెళ్ళాము అనమాట గేట్లో చెట్లు రాగానే మనం ఇక్కడ ఒక నాలుగు చెట్లు ఇట్లా అనమాట సో దీనికైతే మనము ఇక్కడ ఇక్కడంతా మనకి రూమ్స్ వస్తాయి ఇక్కడంతా రూమ్స్ వస్తాయి అక్కడ నుంచి అడంతా మనకి డైరీ ఫామ్ వస్తుంది వీటి నుంచి మనం ఉండడానికి రూమ్స్ వస్తాయి అనమాట సో వెనక దాని బ్యాక్ సైడు ఒక ఫోర్ చెట్లు పెట్టుకున్నాం అనమాట కోకనట్ ట్రీస్ అయితే దీనికి మళ్ళీ పైప్ లైన్ ఎందుకు లేని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక మెయిన్ పైప్ లైన్ వెళ్ళింది అనమాట అక్కడ వచ్చేసి గేట్ వాల్ ఉంటుంది అది అది మెయిన్ పైప్ లైన్ ఈ మెయిన్ పైప్ లైన్లో నుంచి మళ్ళీ ఇంకో మెయిన్ పైప్ లైన్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఈ పైప్ లైన్ మనకు ఆ పొలం ఉంది కదా ఆ పొలంలో డ్రిప్ అంతా పారాలంటే ఈ మెయిన్ పైప్లైనాన్ని ఆ పొలంలో కట్ చేసి కనెక్ట్ చేసి అక్కడ లైన్ వేసుకొని దానికి ల్యాటర్స్ పెట్టుకుంటామన్నమాట సో అందుకోసం ఈ మెయిన్ పైప్ లైన్ వేసుకున్నాము అయితే మనం ఏం చేస్తామంటే దీనికి మళ్ళీ ఇంకొక మనం అలా ఇంతకుముందు డ్రిప్ యూజ్ చేసాం కదా కూడా కాకుండా దీనికే హోల్స్ పెట్టేసి ఇలా పైకి పెట్టుకున్నాం అనమాట సో మనకి ఖర్చు తగ్గుతుంది అండ్ బాగా ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవుతుంది అనమాట సో అలా చేసుకున్నాము దీనికి సో ఇలా ఈ ఈ పొలంలోకి ఇలా పైప్ లైన్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ పాత ఉంది దీనికి జాయిన్ చేసుకున్నాము ఈ పైప్ని అండ్ ఇక్కడ ఆల్రెడీ పాత పైప్ లైన్ పోయిందనమాట ఇక్కడంతా సో దానికే మనం జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది పాత పైప్ లైనే దీనికి జస్ట్ ఈ వాటర్ వచ్చే కోసం ఇలా పెట్టుకున్నాము తర్వాత ఏం చేస్తామంటే మనము ఇది ఉంది కదా దీన్ని టూ వే దీన్ని టూ వేస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ పంట పెట్టనంత వరకు జస్ట్ ఇలాంటి పైప్ లైన్కుతో వాటర్ ఇవ్వచ్చు వన్స్ మనం ఇలా ఇక్కడంతా పంట పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ గ్రాస్ పెట్టాలనుకుంటున్నాం ఆ గ్రాస్కి వాటర్ పోవాలంటే జస్ట్ ఆ డ్రిప్ ఉంటుంది కదా ఆ డ్రిప్ లాటర్ని దీనికి జాయిన్ అనమాట దీన్ని జాయిన్ చేసి గేట్ వాళ్ళు ఆన్ చేస్తే దీనికి కాకుండా డైరెక్ట్గా వెళ్తాయి అనమాట వాటర్ అంతా సో అలా ప్లాన్ చేస్తాం టూ వేగా పనిచేస్తుంది ఇది సో ఓన్లీ ఈ చెట్లకు మాత్రమే కాబట్టి ఇలా చేస్తామన్నమాట మళ్ళీ సపరేట్ పైప్ లైన్ అవంతా తీకోకుండా రెండింటికి యూజ్ అయ్యేలాగా ప్లాన్ చేసాం ఒకే పైప్తోనే మొత్తం రెండింటికి వచ్చేలాగా ప్లాన్ చేసాము బట్ ఇదేమంటే కొంచెం మాన్యువల్గా చేయాల్సి వస్తుంది డిస్కనెక్ట్ కనెక్ట్ చేయడం డిస్కనెక్ట్ చేయడం ఇవంతా సో మన ఆల్రెడీ ఒక అన్న ఉన్నాడు ఇక్కడ అంతా చూసుకోవడానికి సో అక్కడ ఉన్నాడు కదా అన్న అన్న అంతా దీన్ని మేనేజ్ చేస్తాడు సో అతను కూడా ఒకసారి పర్చేజ్ చేస్తాను మీకు సో మొత్తం ఇలా చేసుకుంటూ వచ్చామన్నమాట ఈ పొలంలో అంతా ఆ లాస్ట్ దాకా చెట్లు నాటాం తర్వాత వచ్చేసి అక్కడ అక్కడ ఒక నాలుగు చెట్లు ఇట్లా వస్తాయి అనమాట ఒక ఐదు చెట్లు ఇట్లా వస్తాయి సో దానికి ఏం ప్రాబ్లం లేదు ఆడి నుంచి సప్పై లైన్ ఉంది ఆ నుంచే మనం తీసుకున్నాం అనమాట లేటర్ పెట్టేసి సో ఇలా మనం హండ్రెడ్ ట్రీస్కి వాటరింగ్ ఇస్తున్నాం సో చూస్తారు కదా మేమైతే ఎలా కోకనట్ ట్రీస్ ప్లాన్ చేసాము అండ్ పైప్లైన్ వర్క్ అంతా ఎలా చేసామని చెప్పేసి సో ఈ వివిడకైతే నెక్స్ట్ ఇంకా నేను ఏం చేయాలంటే మొత్తం అంతా ఈ గుంతలన్నీ తీసాం కదా ఈ గుంతలన్నీ పూర్చేసి మొత్తం అంతా క్లీన్గా చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒకసారి మళ్ళీ దున్నేసి ఇంకో వెటర్ వేసేసి మనము నెక్స్ట్ మనము కొన్ని క్రాప్స్ పెట్టాలనుకుంటున్నాము అది కూడా నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను మొత్తం ఏ క్రాప్ పెట్టాలనుకుంటున్నాను ఏంటి అనేసి ఎందుకంటే డైరీ ఫామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ప్రజెంట్ నేను లోన్ అప్లై చేశాను సో ఇంకా ఆ ప్రాసెస్లో ఉంది సో ఆ డీటెయిల్స్ కూడా ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను సో ఆ టైంలో మనం ఖాళీగా లేకుండా జస్ట్ నేను కొన్ని క్రాప్స్ మన ఫామ్లో కొన్ని క్రాప్స్ పెట్టాలనుకుంటున్నాను సో ఆ డీటెయిల్స్ సో ఆ వీడియోస్ అని కూడా నెక్స్ట్ మీకు అప్డేట్ చేస్తాను సో అయితే ఈ చెట్లు అన్ని పెట్టాం కదా అండ్ క్రాప్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను కదా సో దాని మేనేజ్మెంట్ అంతా అన్న చూసుకుంటాడు సో అన్న వచ్చేసి ఇక్కడే ఉంటాడు లోకల్లో సో జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఇల్లు ఉంటుంది జస్ట్ ఫా మన ఫామ్ పక్కనే సో అన్న వచ్చేసి మనకు హెల్ప్ చేస్తున్నాడు మొత్తం అంతా చూసుకోవడానికి ఈ డ్రిప్పు వాటర్ వదలడానికి కానీ ఆ పైప్ లైన్ వర్క్ చేయించడానికి ఇంకా కూలలు వచ్చిన తర్వాత వాళ్ళంతా చూసుకోవడానికి సో అవన్నీ కూడా మనకి అన్న హెల్ప్ చేస్తున్నాను అంటున్నాడు అయితే అన్నకైతే ఒక చెయ్యి లేదనమాట అండ్ ఇంకో చెయ్యి సగమే వర్క్ అవుతుంది ఎందుకంటే కరెంటు పట్టుకునేసి మొత్తము చెయ్యిలు రెండు పోయాయి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో అన్న మనకైతే ఈ గేట్ వాల్స్ ఇవన్నీ తిప్పడానికైతే అన్న అన్న వల్ల అవుతుందంట సో అన్న మనకి హెల్ప్ చేస్తానని చెప్పాడు సో అందుకని ఇంకా ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట ఈ వర్క్ అంతా నేను ఒకరిని కూడా చూసుకోలేను కంప్లీట్గా ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి సో అన్న అయితే కొంచెం ఇక్కడే ఉండి మేనేజ్ చేస్తాడు సో దీని ప్రకారంగా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్కి So please like, share and subscribe to my channel. Meet you in the next vlog.